కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఒక్క సీటైనా గెలవండి, మాకు సవాల్ చేయడం కాదు, రైతులకు ఇచ్చిన హామీలు మొదట నెరవేర్చండి అన్నారు నిరంజన్ రెడ్డి. హామీలు అమలు పరచకపోతే ఎంపీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఆయన. నీళ్ల కష్టాలు, కరెంటు కోతల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికే నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెబుతారని అంటున్నారు. మీకు పాలన చేతగాక మంది మీద నిందలతో మీరు ఇలా కాలం గడుపుతున్నారు. అది ఎంతకాలం చేయలేరు, ఎల్లప్పటికీ చేయలేరు, శాశ్వతం కాదు. అది పరిష్కారం చూపాల్సి వస్తుంది ప్రజల సమస్యలకు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు మాటలతో, రాజకీయ చేరికలతో, ఇతరతర సంచలనాలతో మీరు దృష్టి మరల్చవచ్చేమో, కానీ అంతిమంగా ప్రజల కోరిక నెరవేరేదాకా అయితే గూడు కట్టుకుంటున్నటువంటి అసహనానికి మీరు ఏం జవాబిస్తారు, ఏం మందిస్తారు? 15,000 రైతు బంధు కానీ, కౌలు రైతులకు డబ్బులు కానీ, 12,000 రూపాయలు కానీ, అదనపు 500 రూపాయల బోనస్ కానీ, 2,00,000 రూపాయల రుణమాఫీ కానీ, ఇవి చేయకుండా మీరు రేపు పార్లమెంట్ ఎన్నికలలో మేము ప్రజల దగ్గరికి మళ్ళా పోతామంటే ప్రజలు చూస్తారు. సరే, మీ గాంభీరాలు మీరు పలుకోవచ్చు, ఒక సీటు తెచ్చుకొని చూద్దాం, రెండు సీట్లు తెచ్చుకొని చూద్దామని. సీట్లు తెచ్చే సంగతి తర్వాత మీరు ప్రజల్ని ఫేస్ చేయండి, తెలుస్తుంది. రేపు ప్రజల్ని ఫేస్ చేయండి, తెలుస్తుంది. ప్రజల్లోకి పోయినాడు తెలుస్తుంది. ప్రజలు ఏం ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది.